ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కూడా ప్రారంభమైంది. మనందరికి కూడా అడ్డా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలంటారు. వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ కవితక్క గారు, మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, గణేష్ గుప్తా గారు, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఎల్లారెడ్డి సురేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, వీజీ గౌడ్ గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు సార్ వచ్చారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్దగా గ్రాండ్ సక్సెస్ చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతి పిత, మా నా దైవ సమానులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన సభా ప్రాంగణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం చప్పట్లతో ఎంపీ బీబీ పాటిల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, బాలమన్న గారు, పాలమల్లన్న గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విశేషం కృషి చేసిన స్థానిక నాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత, నా దైవ సమానులు వేదికకు పైకి వస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి గట్టతో కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం గట్టిగా అటుపక్క, కేసీఆర్ గారి నాయకత్వం పథకాలు ఎక్క చప్పట్లు తక్క, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు గౌరవ మంత్రి వారిలో ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతా ఉంది. ఎవరి అడుగు మోపితే తనువు పులకిస్తుందో, ఎవరి స్పర్శ తగిలితే గాలి సుగంధాలను పులుముకుంటుందో, ఎవరి కంఠనాదం వినబడితే తెలంగాణ వాదం బలపడుతుందో, మన మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇందూరు గడ్డ మీదకి వస్తున్నారు గట్టిగా. కేసీఆర్, 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 కేసీఆర్ దేశ్ కి నేత, దేశ్ కి నేత, దేశ్ కి నేత, కేసీఆర్, కేసీఆర్. రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, దళిత బంధు కేసీఆర్ గారి నాయకత్వం, ఆసర పెద్ద కొడుకు కేసీఆర్ గారి నాయకత్వం, కళ్యాణలక్ష్మి మేనమామ కేసీఆర్ గారి నాయకత్వం, 24 గంటల కరెంటు ప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇందూరు గడ్డ మీద అడుగుపెట్టినటువంటి మన కేసీఆర్ గారికి, మహానాయకుడికి మరొక్కసారి మన గుండె నిండా చప్పట్లతో. గౌరవ మంత్రివర్యులు, వేముల ప్రశాంత్ రెడ్డి గారిని స్వాగతం ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. భారతదేశం ఆశాకిరణం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, నాకు దైవ సమానులు గౌరవనీయులు కేసీఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీలకు, గౌరవ ఎమ్మెల్యేలకు, గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లకు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారికి, ముజీబ్ గారికి, అట్లాగే నిజామాబాద్ కామారెడ్డి నలుమూల నుంచి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 58 కోట్ల రూపాయలతో నూతన కలెక్టరేట్ భవనాన్ని కట్టించి దాన్ని వారి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేసి జిల్లా ప్రజలకు అంకితం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని కూడా కట్టించి వారి చేతుల మీదుగా ప్రారంభం చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే మనందరి ప్రియతమ నాయకుడు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.
కాలనీలు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు పవన్ వెంకమంది గౌరవనీయులు మిత్రులు జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సౌండ్ పెంచమని చెప్పి నిజామాబాద్ కామారెడ్డి నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అభిమాన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన భవనాన్ని నిర్మించుకొని నాతోని ప్రారంభింపజేసుకున్నందుకు నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులను అధికారులను యావన మంది ప్రజలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను మీ ముఖం మీద ఎండబడతా ఉంది నేను ఎక్కువగా టైం తీసుకోను మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే ఒక నాలుగు విషయాలు నేను మీకు మనవి చేస్తాను మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా మీ బిడ్డగా రాజకీయాలలో సమాజంలో ఉండే వాళ్ళు ఎప్పటికప్పుడు మన చుట్టూ ఏం జరుగుతా ఉందో ఆలోచిస్తూ ఉండాల అవగాహన చేసుకోవాలి అర్థం అయిన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్తా ఉండాలి అప్పుడే సమాజం చాలా బాగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఏ స్లోగన్ ఆపోయా స్లోగన్ ఆపు కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజ్ వేసుకుంటూ ముందుకు సాగే సమాజం చాలా ఉజ్వలంగా ముందుకు పోతుంది లేని వాళ్ళు చాలా దెబ్బతింటారు ఒకటే ఒక మాట మీకు చాలా అల్కగా అర్థమయ్యే మాట నేను చెప్తాను ఆనాడున్న నాయకత్వం ఒక చిన్న పొరపాటు చేస్తే కొద్దిగా ఒళ్ళు మర్చిపోయి ఉంటే బలవంతంగా మనల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపితే మళ్ళీ మన తెలంగాణ మనం వాపస్ తీసుకోవడానికి 60 సంవత్సరాలు కొట్లాడిన అవసరం ఏర్పడ్డది ఎంతోమంది పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది అనేకమైన ఇబ్బందులైనవి నేను కూడా చివరికి చావు అంచు వరకు వెళ్ళి పోరాడే పరిస్థితులు వచ్చినాయి మీ అందరిని నేను కోరేది ఒకటే ఒకనాడు నిజామాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిజాం సాగర్ నిర్మించుకొని దేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రంగా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం కానీ వలస పాలనలో నిజాం సాగర్ నీళ్లు మనకు రాకుండా సింగూర్ నీళ్లు మనకు రాకుండా హైదరాబాద్ పట్టణానికి పరిమితం చేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎన్నోసార్లు నిజామాబాద్ కలెక్టరేట్ కాడ మా పొలాలు ఎండుతున్నాయని బోధన్ బిచ్చిపల్లి నిజామాబాద్ రూరల్ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ధర్నాలు చేస్తే ఆ ధర్నాలకు నేను కూడా రావడం జరిగింది నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా కొద్ది రోజులలో కాళేశ్వరం కాలువలు సింగూర్ ప్రాజెక్ట్ వరకు వస్తూ ఉన్నాయి ఒకసారి అవి టచ్ అయినాయి అంటే నిజామాబాద్లో ఒక గుంట భూమి కూడా ఖాళీ లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను మనవి చేస్తూ ఉన్నా ఈరోజు మీ అందరి దీవెనతోని తెలంగాణ రాష్ట్రం భారతదేశమే ఆశ్చర్యపడే పద్ధతిలో మనం ముందు పోతూ ఉన్నాం నిజామాబాద్కి మీకు నాందేడ్ ప్రాంతం దగ్గర ఉంటుంది బోధన్ వాళ్ళకైతే మహారాష్ట్ర బార్డరే ఉంటుంది జుక్కల్ షిండే గారి నియోజకవర్గానికి మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు మన దగ్గర ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు మన దగ్గర ఉండే ఏ ఒక్క పథకం కూడా అది పేదలకు కావచ్చు మహిళలకు కావచ్చు చదువుకునే విద్యార్థులకు కావచ్చు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేదు అని నేను మనవి చేస్తూ ఉన్నా భారతదేశం మొత్తంలో 24 గంటలు అతి ఉత్తమమైనటువంటి కరెంటును అందరికీ వ్యవసాయంతో పాటు అందరికీ కూడా ఇచ్చేటువంటి ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా అనేక తరతరాల నుంచి అణచివేయబడ్డ దళిత సోదరులు
అనగారిపోయినటువంటి వాళ్ళు దళిత బిడ్డల కోసం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకునే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా 50 60 ఏళ్ళు మనం మొత్తుకున్నా మన గిరిజల బిడ్డలకు మా తండాలో మా రాజ్యం అంటే ఏ పార్టీ ఎవడు చేయలే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 3600 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే మన గిరిజన బిడ్డలే బ్రహ్మాండంగా సర్పంచ్లుగా 3600 మంది అద్భుతంగా పనిచేస్తా ఉన్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అనేక రంగాలలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు ఆడపిల్లలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతులు చనిపోతే ఇచ్చే బీమా 5 లక్షలు కావచ్చు అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం నేను ఒకటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా ఇలా భారతదేశంలో ఏం జరుగుతా ఉంది మన జీడిపి పెరిగింది మన పర్ క్యాపిట పెరిగింది గతంలో 200 ఇస్తే ఇలా 2000 పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఎమ్మెల్యేలు మన వాళ్ళందరూ సీఎం ఆర్ఎఫ్ఎన్ తెచ్చి ఏ పేదవాళ్ళకు కొంచెం ఇబ్బంది వచ్చినా ఏ జబ్బు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ బ్రహ్మాండంగా పల్లెలలో మనం అందింక చేసుకుంటా ఉన్నాం ఒకటే మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి నేను చెప్పే మాట నిజమా కాదా ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చర్చ చేయకపోతే ఇబ్బంది వస్తుంది ఏదో ఒక నిశాలో ఒక మత్తులో ఒక పిచ్చిలో పడి కొట్టుకుపోయే వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు మనకు కూడా ప్రమాదం వల్ల ముంచుకొస్తుంది ఇయాల నిన్నేళ్ళ కొంచెం కొంచెం తెలంగాణ రైతాంగం ముఖం తెలివికొస్తా ఉన్నది జేబులో 4 పైసలు కనబడతా ఉన్నాయి ప్రభుత్వమే అన్ని సదుపాయాలు ఇస్తా ఉంది ఇతనాలు సరఫరా చేస్తా ఉన్నారు ఎరువులు సరఫరా చేస్తున్నారు కరెంట్ ఇస్తున్నారు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయాలి మన ఎస్ఆర్ఎస్పీ నుంచిన వరద కాలువ గతంలో మోటార్ పెట్టనిచ్చినరా పెట్టనిచ్చినరా ఇలా రైతు దగ్గరికి వచ్చి ఎవడన్నా కోనాయనే కొడుకున్నాడా నువ్వు ఎంత ఎస్పీ పెట్టినావు ఎన్ని మోటార్లు పెట్టినావు అని ఎవడన్నా అడుగుతుండా అడుగుతారా అడగాన్నట అడగాన్నట బోర్కో మీటర్ పెట్టాన్నట ప్రతి ఒక్కరిని మీటర్ లెక్క తీయాన్నట కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టానా ఇక్కడోళ్ళు పెట్టమంటుండ్రా ఎన్నికోళ్ళు పెట్టమంటుండ్రా పెట్టాలి అని అంటాడు నరేంద్ర మోడీ ఏంది దాని ఎన్నుకున్న మతలవు మీరు మంచిగా వినాలే దయచేసి ఇంటికి పోయినాక ఆలోచన చేయాలి దాని ఎన్నుకున్న మతలవు ఏంది అంటే విమానాలు అమ్మిండ్రు ఓడరేవులు అమ్మిండ్రు రైళ్ళు అమ్మిండ్రు కార్ఖానలు అమ్మిండ్రు బ్యాంకులు అమ్మిండ్రు అన్నీ అయిపోయినాయి మిగిలింది రైతుల దగ్గర ఉన్నటువంటి భూమి ఎరువుల ధర పెంచాలి డీజిల్ ధర పెంచాలి దున్నుకానికి ధర పెరగాలి వరి కోతకు ధర పెరగాలి మన పంటకు ధర ఇయ్యద్దు మన వడ్లు కొనద్దు కరెంటు మీటర్ పెట్టాలి సాదాగాక మనం వ్యవసాయం బంద్ చేయాలి ఏం జరుగుతుంది కుట్ర దేనికోసం జరుగుతుంది కుట్ర చాలా బలమైన కుట్ర ఉన్నది ఏంది అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏం మిగిలింది ఒక వ్యాపారం పంటలు రైతుల దగ్గర ఉన్న భూములు రైతుల దగ్గర ఉన్న భూములు లాక్కోవాలి మోడీ గారి దోస్తులకు కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి అన్ని బిల్లులు పెరిగి పంటలు కొనక పంటలకు ధరలు రాక మనం నాశనమైపోతే రైతుగా నాతో కాదు నేను జాలించుకుంటున్నా అంటే మీ భూములు కొనడానికి సిద్ధంగా ఉన్నారు కార్పొరేట్ కంపెనీలతో పెద్ద పెద్ద సూట్ కేసులు పట్టుకొని వాళ్ళకి మీ భూములు అప్పగియండి మీరు అన్ననే కూలి పని చేయండి అంటారు ఇది చాలా ప్రమాదమైన కుట్ర దయచేసి నేను ఒక్కటే మాట మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఒకనాడు కలీలవాడి మైదానంలో ఇప్పుడు లేరు పెద్దలు సురేందర్ రెడ్డి గారు చనిపోయినారు ఆయన నాయకత్వంలో ఇంకా ఉన్న కొద్దిమంది నాయకత్వంలో నేను మోత గ్రామానికి వస్తే మోత యునానిమస్గా తీర్మానం పాస్ చేస్తే నేను ఆ రోజు పిడికిలి బిగించి చెప్పిన మీ బిడ్డగా ఖచ్చితంగా నా ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రం తెస్తా తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని చక్కగా చేస్తా అని చెప్పిన ఇలా కరెంటు మంచినీళ్లు సాగునీళ్లు ఎరువులు విత్తనాలు
రెసిడెన్షియల్ కాలేజీలు, కళ్యాణ లక్ష్మిలు, పెన్షన్లు ఎన్నో ఇచ్చి పేదలను ఆదుకుంటా ఉన్నాం. ఒకటే ఒక మాట, 7-8 ఏళ్ల కింద ఒక్కొక్క గ్రామానికి ఎన్ని లక్షల రూపాయలు వస్తుండే, ఇలా ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి? ఈ వచ్చే సదుపాయం పూడగొట్టుకుందామా, విడిచిపెట్టుకుందామా, మనకు వద్దందామా? వద్దు అనాలి అంటున్నారు. అవి ఉచితాలట, ఉచిత పథకాలట, పనికిమాలిన పథకాలట. 12 లక్షల కోట్లు ఈ నిజామాబాద్ గడ్డ, లక్ష్మి గడ్డ. ఈ గడ్డ మీద నుంచి భారత రైతాంగ సోదరులకు నేను ఒక తీయటి మాట అందిస్తా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా నేను ఒక మాట ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా మోడీ గారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద, ఎన్పిఏల కింద నీ పెద్ద పెద్ద గద్దలకు నువ్వు నీ మంత్రులు కలిసి దోషిపెట్టిన దేశ సంపద 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు మొత్తం భారతదేశంలో ఎంతైతే కరెంటు ఉత్పత్తి అవుతున్నదో దానిలో మొత్తం దేశంలో ఉండే రైతులందరూ కలిసి, ఏది ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కలిసి వాడుకునే కరెంటు ఎంత? కేవలం 20.8%. దాని ధర ఎంత? 1,45,000 కోట్లు మాత్రమే. బ్యాంకులు లూటీ చేసిన వాళ్లకు, 1,000 కోట్ల దోపిడీ చేసిన వాళ్లకు మీరు కమిషన్లు తీసుకొని 12 లక్షల కోట్లు మాఫీ చేసినవే, 1,45,000 కోట్లు రైతులకు ఇవ్వడానికి చేతులు వస్తలేవా అని నేను అడుగుతా ఉన్నా. రైతాంగానికి భారతదేశమంతా కూడా రేపు 24 తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత ఈ భారతదేశంలో ఎగిరేది బీజేపీ లేనటువంటి నాన్ బీజేపీ జెండాన ఎగురుతుంది. ఈ దిక్కుమాలిన దరిద్రం కొట్టు, పేదల వ్యతిరేక, రైతుల వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బీజేపీని సాగనంపుదాం. మన ప్రభుత్వమే రాబోతా ఉంది ఢిల్లీ గద్దె మీద కూడా. నేను నిజామాబాద్ గడ్డ ద్వారా భారతదేశ రైతాంగానికి తీపి కబురు అందిస్తా ఉన్నా. 24లో బీజేపీ ముక్త భారత్ నినాదంతోని బీజేపీ ఇతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. భారతదేశ యావత్ రైతాంగానికి తెలంగాణ మాదిరిగానే ఉచిత కరెంటు, ఫ్రీ కరెంటు ఇస్తామని చెప్పి ఈ నిజామాబాద్ నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నా. పోదామా దేశ రాజకీయాలకు, పోవన్నా. ఈ దేశం కోసం తెలంగాణ నుంచి మనం పోరాటం చేయాలి. ఎవరైతే బావికాడ మీటర్ పెట్టమంటుండ్రో, ఎవరైతే బావిల కాడ మీటర్ పెట్టమంటుండ్రో, ఎవరైతే రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకోమని చచ్చిపోమంటుండ్రో, ఎవరైతే రైతుల ఉసురు పోసుకుంటామంటుండ్రో, వాళ్ళు మన బావికాడ మీటర్ పెట్టడు కాదు. మనందరం ఏకమై ఒక్కటై ఎవడైతే మీటర్ పెట్టమంటుండో వానికే మీటర్ పెట్టాలి. అట్లయితేనే బాగుపడతాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి, ఏ దేశానికి అమెరికా కూడా లేనటువంటి గొప్ప వరం భారతదేశానికి దేవుడిచ్చాడు. భారతదేశం యొక్క భూభాగం 83 కోట్ల ఎకరాలు. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలమైన భూములున్నాయి. బ్రహ్మాండమైన కృష్ణా, గోదావరి, గంగా, కావేరి, నర్మద నదులున్నాయి. ఒక్కటి కూడా పెద్ద రిజర్వాయర్ లేదు. ఈ నరేంద్ర మోడీ డంబాచారం చెప్తే ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టిండ్రా భారతదేశంలో, ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టిండ్రా, ఉన్నాయి అమ్మక దొబ్బుడు తప్ప ఒక్కటి కూడా కొత్తది పెట్టింది లేదు. అన్ని కథం చేసి ఇక మోటార్ల కాడ మీటర్లు పెట్టి ఆయనతో భూములు కూడా గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పెట్టి కూలీ పని చేయాలి. దయచేసి రైతు సంఘాలు, రైతు బిడ్డలు, మీ మీ గ్రామాలలో సమావేశాలు పెట్టి మాట్లాడి ఖచ్చితంగా రైతు వ్యతిరేక విధానం ఏ పార్టీ అవలంబించినా, ఎవరు అవలంబించినా తిప్పి కొట్టాలే. ఆ చైతన్యం మన లోపల రావాలి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, రూపాయి పతనమైపోయింది, ఏ ఒక్క రంగానికి చేసిన ఏ ఒక్క మంచి పని లేదు, ఎవరిని ఉద్ధరించింది లేదు, ఓ దళితుల గురించి లేదు, గిరిజనుల గురించి లేదు, బలహీన వర్గాల గురించి లేదు,
మహిళల గురించి లేదు ఏ విషయంలో కూడా దేశం మొత్తం అంతర్జాతీయంగా కూడా పరువయ్యే పరిస్థితులే ఉన్నాయి తప్ప ఇలా ఒక్కటి కూడా ఉద్దారకం చేసింది లేదు ప్రతిపక్షాలను చీల తీసుకుంటూ గవర్నమెంట్ పడగొట్టుకుంటూ ఒక అహంకారంతోని బలుపుతోని మదమెక్కినటువంటి విధానంతోని మేము ఈ గవర్నమెంట్ పడగొడతాం ఆ గవర్నమెంట్ పడగొడతాం నిన్ను దించేస్తాం నన్ను దించేస్తామని మాట్లాడుతుంది నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఆనాడు నేను బయలుదేరిన నాడు నేను ఒకటే వ్యక్తిని మీరంతా కలిసి వస్తే ఒక సముద్రమై ఉప్పొంగి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం రైతులను కాపాడుకుంటున్నాం పేదలను కాపాడుకుంటున్నాం గొర్రె పిల్లలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం చేపలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం చేనేత కార్మికులను కాపాడుకుంటున్నాం గీత కార్మికులను కాపాడుకుంటున్నాం అందర్ని కూడా అందుకొని ముందుకు పోతా ఉన్నాం ఇదే విధంగా దేశం కూడా బాగుపడాలి దేశం బాగుపడాలంటే దేశంలో రాజకీయాలు ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి అహంకారంతోని ప్రతిపక్షాలను చీల్చి చెండాడి ఎమ్మెల్యేలను సంతలో పశువులాగా కొనేటువంటి ప్రభుత్వాలు కాదు ప్రజాస్వామ్యంతోని ఓపికతోని సహించతో గుణంతోని ఒక సహనశీల విధానంతోని ప్రజాస్వామ్య బద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల యొక్క రాజ్యం రావాలి అది రావాలంటే చాలా మంది ఉత్తర భారతదేశం నుంచి 28 రాష్ట్రాల నుంచి మన రైతు సోదరులంతా వచ్చారు మీరు పేపర్లలో టీవీలలో చూసినారు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు మీ రాష్ట్రంలో మీరు బాగానే తిప్పలబడ్డారు దయచేసి మీరు భారతదేశం గురించి కూడా పిడికిలి బిగించాలి మేమంతా మీ ఎంబడ ఉంటాం రమ్మని కోరుతా ఉన్నారు మీరందరూ చెప్తే మరి అలా మనం దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ముందుకు పోదామా అన్న ఇనవర్తలేదు పోదామా ఎంత దాకైనా తెగిద్దామా మీ అందరూ ఆజ్ఞాయిస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ నిజామాబాద్ గడ్డ నుంచే నేను ప్రకటిస్తా ఉన్నా మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రారంభించుదాం ముందుకు పోదాం ఏ విధంగా తెలంగాణ బాగు చేసినామో ఆ విధంగా ముందుకు పోదాం నేను ఎక్కువ టైం తీసుకోను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను ఇయాల అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం ఏం చేస్తా ఉన్నది ఏం జరుగుతా ఉన్నది ఏం మంటలు పెడతా ఉన్నారు ఇయాల ప్రశాంత్ రెడ్డి కట్టించే కాలువలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కట్టించే కాలువలు ఆర్మూర్ జీవన్ రెడ్డి కట్టించే కాలువలు మీ బోధన్ షకీల్ ఎమ్మెల్యే దండలాడే కాలువలు ఈ కాలువలలో మన నిజాం సాగర్ సింగూరు నీళ్లు వారాన్న మతపిచ్చితోని చెలరేగే మంటలలో నెత్తురు వారాన్న ఏం వారాలే గోదావరి నీళ్లు రావన్న ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవంతోని నిజామాబాద్ జిల్లా పచ్చని పంటలతోని తులతూగాన్న మతపిచ్చి మంటలతోని కాలిపోవన్న దయచేసి నా మాట నేను చెప్పేది చాలా పెద్ద మాట నేను బాధతో చెప్తా ఉన్నా ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టం సంవత్సరాల నెలలు టైం పడుతుంది ఉన్నదాన్ని కూలగొట్టాలంటే చాలా సులభం ఒక్కసారి దేశం దెబ్బతింటే 100 సంవత్సరాలైనా మళ్ళీ కోలుకోదు తెలంగాణ మనం ఎంత ఆగమైనం ఎంత బాధపడ్డాం మల్లయ్యలు ఎంత తిప్పలబడుతున్నాం ఒక్కొక్కటి 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 చేసుకుంటే ఎట్లా ముందుకు పోతున్నాం అదే పద్ధతిలో ఈ భారతదేశం బాగుంటేనే మన రాష్ట్రం కూడా బాగుంటుంది భారతదేశంలో ఉండే ప్రభుత్వం బాగుంటేనే మనం కూడా బాగుంటాం కాబట్టి ఈ మతపిచ్చితోని అప్రజాస్వామిక విధానాలతోని అధికార దురహంకారంతోని లంచగొండి వ్యవహారాలతోని కుంభకోణాలతోని ఎన్పిఏల పేరు మీద లక్షల కోట్లు దోచిపెట్టే ఈ దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలే ఖచ్చితంగా బ్రహ్మాండంగా బీజేపీ ముక్తి భారత్ జెండా ఎగిరేయాలి ఆ విధంగా ముందుకు పోవాలి ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు ఎండరెట్టి ఎండ ఉన్నా మీ ముఖం మీద ఎండ కొడుతున్నా ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ తరలి వచ్చినారు నేను బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యేలు చాలా హుషారున్నారు కలెక్టరేట్కు రా నిన్ను ఏమడగమన్నారు ఇలా రెండు మంచి మాటలు చెప్పి నేను ముగిస్తాను నిజామాబాద్ పట్టణం బ్రహ్మాండంగా కనబడతా ఉంది గతం కంటే మంచి కనబడతా ఉంది పట్టణం ఇంకింత బాగా కావాలి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారికి నేను చెప్పిన పాత కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ భవనం ఏదైతే ఉందో
ఇలా ప్రారంభం చేశాం కాబట్టి పాత కలెక్టరేట్ భవనం ఉన్న చోట ఇందూరు కళాభారతి అని తెలంగాణలోనే గొప్పగా ఉండేటువంటి ఒక గొప్ప ఎయిర్ కండిషన్ ఆడిటోరియం రావాల్సిన అవసరం ఉంది అదే విధంగా పట్టణంలో మిగిలిపోయిన మంచి పనులు కూడా జరగవాల్సిన అవసరం ఉంది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నేను వచ్చిన ఈ సందర్భంలో మరొక 100 కోట్ల రూపాయలని శాంక్షన్ చేస్తా ఉన్నాను బ్రహ్మాండంగా దీన్ని చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి గణేష్ బిగాలకు ఇచ్చిన గాని మా సంగతి ఏంది అని మా గంప గోవర్ధన్ గారు మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు మా దుక్కల ఎమ్మెల్యే గారు ఎంకగొండి చూస్తా ఉన్నారు శాసనసభ్యులు కాబట్టి వాళ్ళు అడగవాల్సిందే గవర్నమెంట్ ఇవ్వవాల్సిందే మిగతా 8 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఫండ్ ఏదైతే ఉందో 5 కోట్లే ఉంది దానికి మళ్ళా తలా 10 కోట్ల రూపాయలు అడిషనల్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేల అధికారానికి ఇస్తా ఉన్నాం ఆ రకంగా ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరిగా ఒక మాట శరీరంలో అన్ని భాగాలు బాగుంటేనే మనం బాగుంటాం మన దళిత బిడ్డలు కూడా బాగుపడాలి దళిత బంధు అని గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అది మన సామాజిక బాధ్యత యావత్తు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాలలో ఉండే ప్రజా సంఘాలు ప్రజా నాయకులు దయచేసి దళిత బంధు కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని మీ అందరితోని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను దీవించినందుకు జాతీయ రాజకీయాలకొమ్మని ఆదేశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ సలవడ రాయింది జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు